గురించిన అన్ని మీడియా హౌసెస్ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, సన్నిహితులకి, ప్రతి ఒక్కరికి, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం, మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ వెనుక ముఖ్య ఉద్దేశం ఇసుక పాలసీ గురించి, అలాగే తెలుగు భాష మీడియం గురించి, అంటే ఏ మీడియంలో మనం చెప్పాలి పిల్లలకి అనే రెండు అంశాల మీద మా స్పందన తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇసుక అనేది, ఇసుక పాలసీ అనేది గతంలో కూడా మీ అందరి దృష్టిలో ఉంది. ఇసుక ఒక ముఖ్యమైన ముడి సరుకు నిర్మాణానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఏ దేశపు ఆర్థిక ప్రగతికి కూడా ఇసుక చాలా ముడి సరుకు. అలాంటిది గత ప్రభుత్వంలో కూడా తప్పిదాలు జరిగినాయి, వాటిని ఎలుగెత్తి చాలా బలంగా మాట్లాడాం. ఆ ఎలుగెత్తిన తప్పిదాలని, ఇసుక పాలసీ విధానాన్ని మేము చాలా బలంగా ఎండగట్టాం గత ప్రభుత్వాన్ని కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను గుర్తించి, తప్పుల్ని గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ అసలు మొత్తానికి 4 నెలలు వారికి అవగాహన లేక, అవగాహన ఉండి దాని నుంచి ఏదో వేరే రకంగా లబ్ధి పొందాలన్న ఆలోచన దాదాపు 4 నెలలు ఆపేశారు ఇసుకని. రోజువారి కూలీ చేసే వాళ్ళు కానీ, దానికి అనుబంధంగా పనిచేసే అనేక 36-40 నుంచి కార్మిక శాఖలు కానీ, ఇవన్నీ వారికి తిండి లేకుండా పోయింది. దాదాపు 50 మంది చనిపోయారని చెప్పి కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. మేము 1.5 లక్షల మందితోటి మేము మీటింగ్ పెడుతున్నాం, లాంగ్ మార్చ్ అండి, 1.5 లక్షల మందితోటి ఖైదీలు వస్తే కానీ 5 మందికి ఇవ్వలేకపోయారు ఎక్స్గ్రేషి 5 లక్షలు. ఇదే ఆఫీసులో మీకు చెప్పాను పోయినసారి మేము ఓడిపోయినప్పుడు, ఎన్నికల ఫలితాలప్పుడు చెప్పాం, ఈ ప్రభుత్వం బలంగా చేయాలి, ప్రజలకు మంచి జరగాలి. ఆ రోజున మనస్ఫూర్తిగా నాలో ఉన్న మాట, అసలు మాకు పని అనుకున్నాం, సంవత్సరాలు నిజంగా అసంతృప్తి అనేది ఉండదని. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కూడా ఏమి ఇంత అసంపూర్తిగా ఒక అవగాహన లేకుండా 4 నెలలు పని లేకుండా మార్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు అంటే దాని మీద ఆధారపడి దాదాపు 1 కోటి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వీళ్ళెవరిని మేము వెళ్ళిపోలేదు, మేము మా పార్టీ నిర్మాణంలో ఉన్నాం, ప్రజలు మా దగ్గరికి వచ్చారు. ఈ ఆఫీసు కానీ, మంగళగిరి ఆఫీసు కానీ, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే ప్రజలు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి మాట్లాడితే వారి స్పందన మేము తీసుకున్నాం, అనేక విధాలుగా స్పందన తెలియజేశాం. ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాం? ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు, దయచేసి మీరు చూడండి అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ఎందుకు ఇష్టం ఉంటుంది? మాకు వచ్చిన 6 నెలలు మేము గొడవ పెట్టుకునే పరిస్థితిలో ఉంటాం? అసలు ఎన్నికలు ఉన్నాయా? భవిష్యత్ ఇమీడియట్గా మీరు ఎన్నికలు ఎందుకు, దేనికి చేస్తూ ఉంటారు? పరిస్థితులు ఉన్నాయి, కొంచెం కరెక్ట్ చేసుకోండి అని. మేము ఇసుక గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఒక తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ముందు నుంచి కూడా పార్టీ ఆలోచన విధానం ఏంటంటే, అసలు ప్రతి ఒక్కరు కూడా ఒక విధి విధానాలు, పాలసీ విధి విధానాల మీద మాట్లాడుతున్నప్పుడు, మేము ఏదన్నా మాట్లాడితే పాలసీ విధి విధానాల మీద వాళ్ళు విమర్శించాలి, లేదంటే మన తప్పులు ఏదైనా మాట్లాడితే సరిదని. అవన్నీ వదిలేసి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే వాటికి నేను ఎందుకు నేను ప్రోత్సహించను? నిన్న కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, నేను వారికి ఒకటే తెలియజేయడం జరిగింది, పార్టీలో ప్రతి ఒక్కరికి, దయచేసి దీన్ని వ్యక్తిగతంగా చూడకండి దీన్ని. ఎందుకంటే ఇలాగ అందరం చేసి సమస్యని మనం పరిష్కరించాలి, ప్రజల సమస్యలు. అంతేగాని ఆయన అనేది వ్యక్తిగతంగా దానికి మీరు అందరూ స్పందించేస్తే సమస్య మరుగులు పడిపోద్దు. దానికి దయచేసి నేను అందరిని నివారించాను. ఇది మా పార్టీ తాలూకు సంస్కృతి. వారి పార్టీ తాలూకు సంస్కృతి ఏంటంటే, మీరు ప్రజలకి కష్టాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా తిట్టేయడం, మీద పడిపోవడం. వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అది మీరు తెలుగుదేశం నాయకుల్ని తిడితే చెల్లుద్దేమో, కానీ జనసేన మీరు అలా తిడితే మేము కూర్చోబెట్టి ఆ వల్ల మేము పడం. పోయినసారి వైజాగ్లో కూడా చెప్పాం, మీరు వ్యక్తిగతంగా ఎన్ని అన్నప్పటికీ మీరు భాషా సంస్కారాలని మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా
మేము ఖచ్చితంగా మిమ్మల్ని పాలసీ విధానంలోనే మాట్లాడతాం, స్పందిస్తాం. అలాగే మాట్లాడితే జగన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నిన్ను మాట్లాడితే నిన్న సందర్భం ఏంటండి? అబుల్ కలాం ఆజాద్ గారి సందర్భాన ఆయన మాట్లాడాల్సిందేంటి? ఆ సందర్భం వదిలేసి ఆయన వ్యక్తిగతంగా తిడతా ఉంటే నేను విన్నాను, విన్నా కూడా అనిపించింది నా సమస్యను తప్పుతో పెట్టిస్తున్నారు ఈ స్థాయి వ్యక్తి కూడా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు, ఒక్క పార్టీ ఉన్న ఎమ్మెల్యేకి మీరు ఇంత ఘాటుగా సమాధానం చెప్తున్నారంటే మీరు చాలా లోపాలు ఉన్నాయని అర్థం. మీరు అంత భయపడుతున్నారు మేమంటే, లేదంటే ఇంత మీరు ఘాటుగా స్పందించాల్సిన అవసరం లేదు. అంటే మీరు జనసేన అంటే మీకు భయం ఉంది, మీకు మేము బయటికి వస్తే 150,000 మంది జనం రోడ్ల మీదకి వస్తారు, మనం లాంగ్ మార్చ్లో ప్రూవ్ చేశాం. మేము ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. గెలుపు ఓటమిలు ప్రయాణంలో భాగం ఇవి. విమర్శించే ప్రతి వైసీపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఈ మీడియా సమావేశం ముఖంగా, మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడే వాళ్ళం. గెలుపు ఓటమిలు మాకు తెలియదు, మాకు ప్రయాణం తెలుసు, ప్రజా సమస్యల్ని దీన్ని ఎలాగ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలో, లేదు ఎలా పరిష్కరించాలో తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నర్ గారిని కలిసాం. మొన్న మేము వైజాగ్ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగానే మేము కేవలం ప్రతిపక్షం అని అనగానే ఎలా పడితే అలా తిట్టేయడం, నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడడం మేము పద్ధతిగా పెట్టుకోలేదు. సరిదిద్దాల్సినవి ఉంటాయి, లేదంటే మీ సలహాలు కూడా చెప్తాం. ఆ సలహాల ప్రకారం దాదాపు 18 పాయింట్లు సలహాలని రామ్మోహన్ రావు గారు లాంటి పెద్దలు, తోట గారు లాంటి పెద్దలు, వీళ్ళందరూ బాగా అనుభవం ఉన్న సీనియర్ ఐఎస్ అధికారులు వీళ్ళందరూ కూర్చొని చాలా సమిష్టిగా ఆలోచించి ఒక 18 విధానాలు 18 పాయింట్లతో మేము నివేదికనిచ్చాం గవర్నర్ గారికి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవచ్చని. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ వీళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే, డిమాండ్ చాలా హెవీ డిమాండ్ ఉంది ఇసక్కి. దానికి ఏం చేయాలి? ఎలా ఎడాపెడా తవ్వేసేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఇసుక డిమాండ్ని పూర్తి చేస్తూ కావాల్సిన విధంగా ఇసుకని ఇస్తూ, అలాగే పర్యావరణ దెబ్బతినకుండా ఎలా చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ చాలా క్లియర్గా రాసాం దీంట్లో, వారి నివేదికనిచ్చాం. ఇంత నిబద్ధతతో ఇంత పద్ధతితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో ప్రతిసారి పొలిటికల్ ప్రాసెస్లో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ముందు నుంచి నేను వ్యక్తిగతంగా కానీ అది పార్టీ సిద్ధాంతం కానీ వ్యతిరేకం ఏంటంటే, ఒక వ్యక్తి తిడుతున్న ఒక వ్యక్తిని ఒక పాలనా విధానాన్ని పాలసీ విధానాన్ని విమర్శిస్తున్నప్పుడు దానికి బదులు ఎవరు చెప్తారంటే అతనికి కూడా సంబంధించిన వ్యక్తులనే. నేను దానికి చాలా విరుద్ధం. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరు చట్టసభల్లో ఎవరు కూర్చున్నప్పటికీ, ఏ కులం ఏ మతం కూర్చున్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధి విధానాలని వాళ్ళు ఎవరని మేము చూడం. ఎందుకంటే మీ విధి విధానాలు తప్పు, అంతేకాని ఈ వ్యక్తిని అంటే ఆ కులం ఓట్లు తగ్గిపోతాయి, ఈ వ్యక్తిని అంటే ఈ కులం ఓట్లు తగ్గిపోతాయి, అలా భయాలు మేము పెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ అలా చేసే రాజకీయాలను ఈ స్థాయికి పట్టుకొచ్చారు, మేము దానికి చాలా విరుద్ధం. దానివల్ల ఓట్లు పడతాయా ఈ మా వ్యక్తి అంటే, ఇప్పుడు జగన్ రెడ్డి గారిని మేము కులంగా చూడం, ఒక వ్యక్తిగా చూస్తాం, పార్టీ నాయకుడిగా చూస్తాం. జగన్ రెడ్డి గారిని ఒక మాట అనగానే మొత్తం కులస్తులందరికీ అయిపోయి అట్లా మేము అనుకుంటే అసలు రాజకీయాలు చేయలేం. అలాగే జగన్ రెడ్డి గారికి కూడా నా విన్నపం ఏంటంటే, నేనే మిమ్మల్ని ఏదైనా విమర్శిస్తున్నప్పుడు కేవలం కాపు కులానికి సంబంధించిన వ్యక్తులే నన్ను విమర్శించక్కర్లేదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నన్నంటే కాపులందరూ మీకు ఓట్లు పోతే అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకం అన్నా కానీ మీకు అండగా వేశారు ప్రజలు, మీకు నిలబడ్డారు కాపులు. అలాగే మీకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ క్లాసెస్ మీకు వాళ్ళు ఈబీసీ వారికి కూడా మేము మీకు ఉండవు, మీకు అది కూడా ఇవ్వమంటే కూడా ఈరోజు నిలబడ్డాను మీకు దానికి. అందువల్ల మీరు మిగతా కులాచారం వారికి కూడా తిట్టించవచ్చు, నాకేమి అభ్యంతరం లేదు. కానీ మా విధి విధానాలు అయితే మాలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం, నిశ్చితంగా విమర్శిస్తాం, అవసరమైతే ఘాటుగా స్పందిస్తాం. మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవరు కాదన్నాడు, నవ్వద్దండి, చేసుకోమని చెప్పండి. అది అందులో మేము కాదన్నామా, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్ళిళ్ళు చేసి దేనికి అంత బాధ, నాకే సరదా పడి చేసుకోవాలి, నాకు కుదరలేదు. అలాగే ఈ మీరు జగన్ రెడ్డి గారిని అడుగుదాం అంటున్నాను,
ఇప్పుడు నేను చేసుకున్న 3 సార్లు పెళ్లిళ్ళ వల్లనండి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉంది. నేను చేసుకున్న 3 పెళ్లిళ్ళ వల్లనండి మీరు మన విఎస్ఐ రెడ్డి గారు సూట్ కేసు పెట్టి మిమ్మల్ని ఆయన కలిపి ఇద్దరు జైల్లో కూర్చున్నారు 2 సంవత్సరాలు. ప్రతిదాన్ని అడిగానే సరిగ్గా స్పందించండి, ఒక పద్ధతిగా మాట్లాడండి. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నాం, ఇసుక పాలసీల దగ్గర నుంచి రివర్స్ రెంటింగ్ల దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ పని చేసినా అన్నీ ఇతిమతంగా చేయడం తప్ప ఒక పద్ధతి క్రమం ఉందండి మీకు. 151 మంది ఎమ్మెల్యేలు చెప్తాం, జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రిచ్ పోతున్నారు అందరూ, చాలా రిచ్ పోయి మాట్లాడుతున్నారు, దృష్టిలో పెట్టుకోండి. పాము శివుడి మెడలో ఉన్నప్పుడే బాగుంటుంది, గౌరవిస్తాం. ఒక్కసారి జగన్ రెడ్డి గారి పరిస్థితి అటు ఇటు అయితే మీ అందరి దృష్టి అంటే కూడా ఆలోచించుకోండి, చాలా జాగ్రత్త అచ్చుతూచి మాట్లాడండి. మీరు ఎలా పడా మాట్లాడితే భరించడానికి నేను తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. చాలా బలంగా స్పందిస్తాం. ఇంత నిబద్ధత ఇంత నిబ్బరంగా మాట్లాడుతున్నామంటే మేము ఏమి ఆశించకుండా దెబ్బతిని కూడా బలంగా నిలబడ్డామంటే మీరు చూసుకోవచ్చు మాకు ఎంత బలమైన కట్టుబాటు ఉందో. అందుకని కొంచెం భయం ఏంటంటే మీరు వెళ్ళే విధానం చూస్తుంటే జగన్ రెడ్డి గారి విధానాలు చూస్తూ ఉంటే 10,000 వాళ్ళ ఆయనకి చుట్టుకొని మొత్తం 151 ఎమ్మెల్యేలకి చుట్టూ ప్రతి విధి విధానం ఎలా ఉందంటే 10,000 వాళ్ళ మొత్తం ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలకి చుట్టేసి అంటించేసుకున్నట్టు మొత్తం కలిపోతారు. జాగ్రత్త, మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి, మీరు పద్ధతిగా మాట్లాడండి. అలాగే తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి మరణానికి కారణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. అసలు ఆ విషయం ఈయన మంచి చరిత్ర చదివారా మీరు? మేము ఆంగ్లానికి వ్యతిరేకం అంటే మీకు వద్దు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకోటి చెప్తున్నాను జగన్ గారు, మీరు నేను మాట్లాడుతుంది మీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి నేను ఇక్కడ చెప్తున్న సమావేశం ముఖంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడను, మీ విధి విధానాలే మాట్లాడతా. కానీ స్థాయి దాటిందంటే మటుకు మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసిన వాడిని, కానీ సంయమనం పాటించేవాడిని. అలాగే మేము రాష్ట్ర ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, దీనికోసం ఒక మనిషి పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి తెలుగు వారికి రాష్ట్రం ఉండాలని చెప్పి 50 రోజుల పైన నిరాహార దీక్ష చనిపోయిన వ్యక్తి, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ రోజున మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే అసలు ఆయన ముందు నుంచి ఒప్పుకోలేదు వాళ్ళు. 1925 నుంచి జరుగుతూ ఉన్నాయి డిస్కషన్స్, కానీ తెలుగు ఉండాలని చెప్పి. మొన్నటికి మొన్న తమిళనాడులో 2015-16 బలమైన భాషా ఉద్యమం జరిగింది, తెలుగు భాష ఉద్యమం. తమిళంలో ఉండి మా తెలుగు భాష అక్కడ తెలుగు మీడియం ఉంది, ఇంకా అక్కడ ఇక్కడ మీరు కూర్చోబెట్టి మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయడానికి అది చేయను 100%. ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది, దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్, అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ అది గ్లోబల్ లాంగ్వేజ్, దాన్ని ఎవరు కాదంట్ల. కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. మీరు ఈ రోజున ఇసుక పాలసీ 4 నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం, ఇంతమంది వచ్చారు రోడ్ల మీద పడిపోయారు, చచ్చిపోయారు మనుషులు. అలాంటిది మీరు టీచర్స్ని దాదాపు 90,000 పైగా ఉండే టీచర్స్ మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ ఏం చెప్పిందంటే మొదటి 5 సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాష విద్య విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుందండి. నాతో సహా మేము మాతృభాషలో చదివాం, మేము బిగినింగ్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతాం మనం, పూర్తి తెలుగు మాట్లాడం. అటు మన రెంటికి చదివేలాగా అది మేము నేర్చుకుంటున్నాం ఈ రోజున, ఈ రోజుకే మేము తెలుగు వ్యాకరణం చదువుతాం. సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది టింగ్లీష్, మన బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి టింగ్లీష్ అలవాటు అయిపోయింది, తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది, మూలాలు పోయి నేర్చుకోవాలి, ప్రత్యేకంగా నేర్చుకోవాలి దాని మీద. అలాగే తెలంగాణకు వచ్చి తుర్దూ అంటారు, తెలుగు ఉర్దూ కలిపిందని, అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, ఏమని దాన్ని ఏమన్నా తెలియదు కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే మీరు మహారాష్ట్రకి వెళితే
మహారాష్ట్రలో పూర్తి మనం ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు, కన్నడ కానీ తమిళం కానీ. మేము ఒక సదుద్దేశంతో చెప్పాం, ఇంతమంది విద్యార్థుల్ని ప్రాథమిక దశలో విద్యార్థుల్ని అధ్యాపకులను సిద్ధం చేయకుండా మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం అని మీరు పెట్టేస్తే, తెలుగు దండగ ఇంగ్లీష్ పండగ అనే ఉద్దేశంలో మీరు ముందు చేసుకుంటే వెళ్ళిపోతే అది చాలా అది. ఎందుకంటే మీరు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు 4 నెలల దెబ్బ మనకు తెలుస్తుంది, కానీ ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు తెలియదు, వాళ్ళు పైకి వచ్చి అయోమయంగా రెండుకి చెడ్డ రేవడ్ అయిపోతారు. అటు ఇంగ్లీషు రాక అటు తెలుగు రాక రెండుకి చెడ్డ రేవడ్ అయిపోతుంది. నా గర్క నా ఘాట్క ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళకి ఏం డ్యామేజ్ జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఈ రోజున అప్పుడు జగన్ రెడ్డి గారు ఉండరు, 150 మంది ఎమ్మెల్యేలు ఉండరు అప్పుడు, కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగింది, కానీ నష్టాన్ని ఎలా పూర్తి టైం అయిపోయింది అప్పటికి, పిల్లలు తమ వేరే దారికి వెళ్ళిపోతారు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చాలా హేతుబద్ధతో మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడింది ఎవరు? ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు. కనీసం మీకు సిగ్గుండొద్దు, అలా మాట్లాడచ్చా? ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం, మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ, ఎంత నీచంగా మాట్లాడినా కానీ వైసీపీ నాయకత్వం కానీ, మేము మీకు మీరని మాట్లాడట్లా, మీరు నువ్వు ఒరే తురే ఏదైనా మాట్లాడచ్చు. మేము మిమ్మల్ని సంస్కారంతో మాట్లాడలేదు. మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు, మా తెలుగు భాష ఎంత గొప్పదండి, మీకు సంస్కారం నేర్పించింది మాకు. ఈనాడులో ఇదే కడప, జమ్మలమడుగు, కమలాపూర్, హిందూపూర్ ఇవన్నీ రేనాడు మండలంలోని గ్రామాలు. ఆ రోజున 8,000 గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఇవి, అక్కడ మొదటి తెలుగు శాసన శిలాశాసనాలు దొరికినాయి. అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మాట్లాడితే మీరు ఇవ్వండి, మాట్లాడండి, డిబేట్ జరగనివ్వండి. ఏదైనా మాట్లాడక మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులం కాదు జగన్ రెడ్డి గారు. ఈరోజు నేను విజయవాడ నడిబడ్డులో కూర్చొని చెప్తున్నాను మీకు, మీకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థాయి వ్యక్తి అయినా కావచ్చేమో, 1,000 కోట్లు ఉండొచ్చేమో, మీ చుట్టూ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో, కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపడిపోతాం అంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా బలంగా మాట్లాడతాం, బలంగా నిలబడతాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడండి. అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి? ప్రతి ఒక్క పెద్దలు సలహాలు ఇస్తారు. ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట్లాడి వీళ్ళు మాట్లాడుతూ సరిదిద్దుకుంటాం. హిందీ భాషని మొత్తం వృద్ధేయాలి అని చెప్పి ఒక నిర్ణయం, ఒక హిందీ భాషను జాతీయ భాషగా చేయాలి, ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరు అన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానం అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు, పద్ధతిగా చెప్పారు. తమిళులకు చెప్పారు, కన్నడలకు చెప్పారు, ఆంధ్రులకు చెప్పారు. ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడు, దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళని ఉటంకించారు. ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్లో. ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి, ఇది మన 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 కల్చర్, ఇది దీన్ని గౌరవ ఇవ్వాల్సిన పరిస్థితి. అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడు, వెంకయ్య గారు మాట్లాడారు, లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు, ఇవన్నీ వదిలేసి మీరు కూర్చోబెట్టి అందరినీ, ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు. ఈరోజున జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ నుంచి, స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు. మీ కోపాలు తాపాలు పెట్టుకోండి, దానికి అది వ్యక్తిగతం అది, కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీరు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు, మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, మీరు తెలియక చేస్తున్నారని అనుకోవట్లేదు, నేను మీరు తెలిసే చేస్తున్నారు. అది దయచేసి సరిదిద్దుకోండి. ఉపరాష్ట్రపతి గారు ఒక మాట మాట్లాడేది మీ గురించి మాట్లాడేది, అది విధానం సరికాదని మాట్లాడితే మీరు ఏం చెప్పాలి కూర్చోబెట్టి? కనీసం మీరు ఆయన ఒక అధికార ఆ స్థాయి హోదా ప్రోటోకాల్స్ కూడా మీరు గౌరవం ఇవ్వరా? మీరు ఆ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అలా మాట్లాడచ్చా? మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడి మేము ఎన్ని మాట్లాడగలమండి? మీరు ఊహించుకోగలరా అసలు? మీరు ఎన్ని మాట్లాడగలం రోజు? అసలు మీ తలెత్తుకోలేకుండా మాట్లాడగలం? అంత 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 వాగ్దాడితో మాట్లాడగలం గుర్తుపెట్టుకోండి. ఇంత బలంగా మాట, కానీ మాకేంటంటే
వ్యవహారాలు నడిచడం మాకు ఇష్టం లేదు, మాకు ప్రజా సమస్యల మీద మా దృష్టి. మీరు పని చేయించేలాగా మీ దృష్టికి తీసుకొస్తాం మేము, అసెంబ్లీలో లేం మేము, దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియం మీద ప్రేమ ఉంటే ఓ పని చేయండి, వెంకటేశ్వర గుడిలో ఏడుకొని తిరుపతిలో కూడా మీరు సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చదివించండి, మీకు అంత ఇది ఉంటే. మీరు ఎక్కడో వచ్చాడు ఒక పద్ధతి, ఒక క్రమం లేక నేర్చుకోండి, అసలు ఒక పద్ధతి పాడు లేకుండా ఉందో మీరు చూస్తుంటే. మేము కోరుకుంటుంది ఒకటే, పిల్లలకి చదువు నేర్పించాలంటే ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్పించడం ముందు అధ్యాపకులు సిద్ధం చేయండి. అధ్యాపకులు సిద్ధం చేసిన తర్వాత ముందు ఒక పైలట్ ప్రాంతం తీసుకోండి, కొన్ని జిల్లాలో కొన్ని స్కూల్స్లో మేము చేస్తున్నాం, 6 నెలల మొదలు చూడండి, ట్రైనింగ్ మెథడాలజీ చూడ వెతకండి, అవన్నీ వెతికిన తర్వాత ముందుకు తీసుకుని. అంతేగాని దయచేసి వీటిని వీటికి మీరు వెనక్కి వెళ్ళాలి, మీరు ఆలోచించుకుని నిర్ణయించుకుని అదే మేము చెప్పదలుచుకుంది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మేము ఆలోచించాయి, వ్యక్తిగతంగా తిడతారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా కాలం నుంచి సందేహం ఉంది. అది కరెక్ట్గా నిన్న ఫైనాన్స్ ఆర్థిక మంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి గారు మాట్లాడుతూ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు రాష్ట్రానికి 40,000 కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసింది, అప్పు తీర్చే పరిస్థితుల్లో లేం, అప్పు తీర్చే పరిస్థితుల్లో లేం అంటే ఏమని సూచిస్తుందండి? వీళ్ళు అనుకున్న అంటే మీకు రూపాయి ఖర్చు పెడితే 1,000 రూపాయలు అప్పు సంపాదించేమో, కానీ రూపాయి ఖర్చు పెట్టి మీరు 1,00,000 రూపాయలు మీకు ఖర్చు పెడదామంటే కుదరదు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వీటన్నిటిని దృష్టి మళ్లించడానికి ఈ తెలుగు కానీ ఇంకోటి వగైరా ఇవే చేస్తూ ఉన్నారు. ఈరోజున పెట్టుబడులు రాని స్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఎవరైనా వచ్చినా పెట్టుబడి చిన్న వ్యాపారం పెడదామంటే భయపడుతుంది, ఎందుకంటే ఎవరు వచ్చి ఏమడుగుతారు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ సరిగ్గా లేదు, ఇక్కడ పెట్టుబడికి వాతావరణం సరిగ్గా లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి స్థితిలో మీరు పెట్టుబడిదారులు పెట్టుబడులు వచ్చేలాగా మీరు ఏం చేస్తారో ఆలోచించండి. మీ చేతులు ఇంత బలమైన ప్రభుత్వం 51 ముందు అద్భుతంగా పాలన చేయొచ్చు, అసలు మా లాంటి వాళ్ళకి నోరిప్పని పరిస్థితులు కల్పించగలరు? ఎంత శక్తి సామర్థ్యత ఉన్న మీకు ఇది ఉంది, వ్యవస్థ ఉంది, సమూహం ఉంది, అందరూ మీకు అండగా నిలబడితే కూర్చోబెట్టి అవన్నీ వదిలేసి ఈ స్థాయికి చిల్లరగా మీరు కూడా మాట్లాడితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి స్థాయిగా మీరు కొంచెం హుందాన్ని పాటించడం నేర్చుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే మీ స్థాయికి తగ్గట్టు కాదు. వైసీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్చిపోకుండా సంగతి. మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు చిల్లరగా మాట్లాడేది పద్ధతి ఎలక్షన్ టైంలో, దాన్ని మేమేం కాదని, అది మీ స్థాయి. అది మేము ఎలా పడితే అలా మాట్లాడడానికి మా తల్లిదండ్రులు మా సంస్కారం నేర్పించారు, అలా మాట్లాడలేము. మీరు కాదుకూడదు ఇంక ఇష్టానికి గొడవలు పెట్టుకుందామంటే మీరు విజయవాడ గొడవ రోడ్ల మీద పెట్టుకుందాం, సంతోషం, నేను దాటి రెడీ. అందుకే మీరు దాన్ని సిద్ధం చేసి కొంచెం ఆలోచనతో విమర్శించండి. థ్యాంక్ యూ.